స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన. మునిప్రసాద్ కుటుంబ సభ్యులకు ఉందుర్తి సుబ్బారావు ప్రగాఢ సంతాపం తెలిపారు. అధిక వర్షాల వల్ల వేరుశనగ పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్. ఈ నెల 19వ తేదీన అనంత నుంచి ఢిల్లీ వెళ్ళనున్న రెండవ కిసాన్ రైలు. వేతనం పెంచాలని అనంతపురం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రామ మున్సిపాలిటీ వార్డుల వాలంటీర్లు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ములుగుందం గ్రామ సచివాలయం ముందు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి విరూపాక్షి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గాలి కొదిలేసి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని సామాన్య మానవులకు మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా చేశారని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మునిప్రసాద్ ఇటీవలే అకాల మరణం చెందిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ ఎంఆర్బిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు ప్రగాఢ సంతాపం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ మునిప్రసాద్ ఇటీవల అకాల మరణం పొందిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఉందుర్తి సుబ్బారావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1994 ఎంఆర్బిఎస్ ఆవిర్భావం నుంచి ఎన్నో కార్యక్రమాలలో ఉద్యమాలలో మునిప్రసాద్ ముందుండి నడిపించారన్నారు. ఇటువంటి నాయకుడు మరణించడం మాదిగలకు తీరని లోటని ఆయన అన్నారు. ఈరోజు సద్య పలుపూడి శ్రీ వెంకట మునిప్రసాద్ గారి అకాల మరణాన్ని ఖండిస్తూ వారి పరామర్శ వచ్చినటువంటి మన రాష్ట్ర నాయకులు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఎంఈఎఫ్ విభాగం అధ్యక్షులైనటువంటి శ్రీ ఉందుర్తి సుబ్బారావు గారికి, అలాగే మన సీనియర్ నాయకులైనటువంటి మన జనసుమరం గారు సమ్మ గారికి, అలాగే మన భాస్కర్కి, శ్యాముకి, అలాగే వచ్చినటువంటి కూడా మన సురేష్ అందరికి కూడా ఆ ఒక మునిప్రసాద్ గారి ముట్టుపట్ల ప్రకార సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క అకాల మృతిని ఉద్దేశించి మన ఏపీ స్టేట్ యాడ్ ఏపీ ఎంఈఎఫ్ అధ్యక్షులైనటువంటి ముందుచు బరగారు ఆ యొక్క ముంతహారి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మరి ఎంతో బాధాకరమైన రోజు. ఎందుచేతనంటే ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నటువంటి 59 ఉప కులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో 1994 సంవత్సరంలో రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఆ సంస్థలో ప్రారంభం నుండి కూడా క్రియాశీలక భూమికి పోషించిన వ్యక్తి యువకుడిగా ఉంటూ, క్రియాశీలక భూమికి పోషించి రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక ఉనికిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఎంఎస్ స్వర్గీయ ఎంఎస్ మునిప్రసాద్ గారు. మరి ఆయన అప్పుల్లోనే జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్నీ తానే అన్నట్టుగా ఈస్ట్ గోదావరి నడిపి మందకృష్ణ మారి గారి నాయకత్వంలో జరిగిన అనేక ఉద్యమాలను కూడా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఎంఎస్వి మునిప్రసాద్ గారు. ఆయన ఈ కపిలేశ్వరపురం మండలంలో గల ఆయన స్వగ్రామం కపిలేశ్వరపురానికి గ్రామ సర్పంచ్గా, అదేవిధంగా రాష్ట్ర లిట్ క్యాప్ డైరెక్టర్గా, అలాగే టెలికామ్ అడ్వైజరీ బోర్డు జిల్లా మెంబర్గా ఇలాగ అనేక పదవులు నిర్వహించి మరి జాతికి ఉన్నతి తెచ్చిన వ్యక్తి ఎంఎస్వి మునిప్రసాద్ గారు. మరి ఆయన అతి కొద్ది వయసులోనే 50 సంవత్సరాలు నిండిన వెంటనే మరి అకాల మరణం పొందడం జాతికి తీరని లోటని ఈ సందర్భంగా మేము శోకతత్వ హృదయాలతో వారికి నివాళులు అశ్రు నివాళులు నేర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర విభాగం తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అధిక వర్షాల వల్ల వేరుశనగ పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సంయుక్త వ్యవసాయ సంచాలకులు రామకృష్ణతో కలిసి మండీల గ్రామం అనంతపురం రూరల్ మండలం యందు అధిక వర్షాల వల్ల వేరుశనగ పంట నష్టపోయిన పొలాలను పరిశీలించడం జరిగింది. అక్కడ పొలంలో రైతులతో మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెలలో కురిసిన అధిక వర్షాలకి వేరుశనగ పంట దాదాపు 1,230 హెక్టార్లలో నష్టం జరిగిందని, జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అక్కడి వ్యవసాయ అధికారులు ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన అనంత నుంచి ఢిల్లీ వెళ్లనున్న రెండవ కిసాన్ రైలు. వర్షాల నేపథ్యంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 16వ తేదీ నుంచి 19వ తేదీకి మార్పు. అనంతపురం నుంచి ఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులతో వెళ్లే కిసాన్ రైలు ఈ నెల 16కు బదులుగా 19వ తేదీన అనంతపురం నుంచి బయలుదేరుతుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట కోతకు పొలాల్లో అనుకూలంగా లేకపోవడం, కోసిన పంట తడిచిపోవడం, తద్వారా పంటను నాణ్యత కోల్పోయి రైతులకు నష్టం వస్తుందని భావించి వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లే కిసాన్ రైలును ఈ నెల 19
ఒకటవ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు। वेतन పెంచాలని అనంతపురం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రామ మున్సిపాలిటీ వార్డుల వాలంటీర్లు జిల్లాలోని గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న గ్రామ మున్సిపాలిటీ వార్డుల వాలంటీర్ల గౌరవ వేతనం పెంచాలని ఆందోళన కార్యక్రమం నిర్వహించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే ఓటర్ కార్డు దగ్గర నుండి ఈ బ్యాంక్ లోన్ వరకు అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పనిభారం ఎక్కువైనందువలన గౌరవ వేతనం పెంచాలని వారు డిమాండ్ చేశారు। జగనన్న పెట్టిన ప్రతి పథకము మేము డోర్ టు డోర్ వెళ్లి చేస్తున్నాము। పెన్షన్ కూడా మార్నింగ్ 5 కే వెళ్లి చేస్తున్నాం। వాళ్ళు మళ్ళా అయితే దొరకరు అని వాళ్ళని అంత బాగా మేము చూసుకున్నాము। ప్రతి సమస్య ఏది రాకుండా జనాలకు ఇంటి వద్దకే చేరుస్తున్నాం। సచివాలయం వరకు పిలిపించుకోకోకుండా జగనన్న పెట్టిన ప్రతి స్కీమ్ ని మేము అంత బాగా వర్తిస్తున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకోవాలి కదా జగనన్న। మా సమస్యలు ఏమన్నా మేము 1902 కాల్ చేస్తే ప్రజా సమస్యలు మాత్రమే స్పందిస్తారు। మా సమస్యలు ఏదైనా మేము చెప్పుకున్నా దీని దగ్గరికి మా దగ్గర సొల్యూషన్ లేదని బాగా క్లారిటీగా చెప్తున్నారు। ఏమన్నా ఏరియా నుంచి గానీ పొలిటికల్ ప్రెజర్స్ వస్తాయినా కొన్ని జీతాలు కరెక్ట్ టైానికి పడట్లేదు ఏదైనా కానీ స్కీమ్స్ కూడా కొన్ని కరెక్ట్గా లేవన్నా మా నుంచి అయితే మేము తెలుసుకున్నది। మొబైల్స్ డివైసెస్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు। నెట్వర్క్ ప్రాబ్లమ్స్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి। ఇవన్నీ చాలా కొద్దిగా అన్న కొద్దిగా కేర్ తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాం। ఇదే మా రిక్వెస్ట్। 3 మంత్స్ నుంచి శాలరీస్ పడట్లేదనా 32 సచివాలయం బోయ్ స్ట్రీట్। నా పేరు ముంతాజ్ 34 సచివాలయం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్। మాకి అసలుకి వర్క్ సండే అయినా ఏదైనా కూడా సార్ వాళ్ళు చెప్పినారంటే మేము వెంటనే కంప్లీట్ చేస్తాం సార్। అసలు వర్క్ అయితే మాకు శాలరీల విషయంలో అయితే 2 మంత్స్ 3 మంత్స్ ఇట్లా పెట్టడం జరుగుతోంది। మాకైతే ఫ్యామిలీస్ ఉంటాయి, రెంటెడ్ హౌస్, చిన్న పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ వచ్చి కరోనా టైం వల్ల జాబ్స్ కూడా వెళ్ళని పరిస్థితి। మేము ఇలాంటి టైంలో అసలు జాబ్ చేస్తున్నా మాకు గౌరవవేతనం రావటం లేదు, 2 మంత్స్ నుంచి రావటం లేదు। ఇంట్లో అయితే ప్రెషర్ ఎక్కువ ఉంది, దీనికి తోడు వర్క్ కూడా ఎక్కువ ఉంది। మనకైతే రూరల్లో అయితే ఫస్ట్ సెకండ్ కే శాలరీస్ పడుతున్నాయి, మాకైతే అర్బన్లో శాలరీస్ పడటం లేదు, దానికి తోడు అయితే డివైజులు వర్క్ చేయడం లేదు। మాకి ఆ డివైజ్ అసలు లేవని ఎన్ని తూలు చెప్పినా కూడా అసలు స్పందించడం లేదు। దయచేసి మాకు శాలరీలు పెంచాలని కోరుకుంటున్నామండి। అందరికీ నమస్తే అన్న, నేను 34 సచివాలయం వాలంటీర్ని। నా పేరు కే పూజిత, నా పేరు కే పూజిత। నేను వర్క్ 34 సచివాలయంలో సార్ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా వర్క్ చేయాలంటే వెంటనే ఇన్ టైంలో చేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అంటారు, కానీ శాలరీస్ కూడా అట్లే ఇస్తే కదా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది। ఇంతమంది గర్ల్స్, ఇంతమంది లేడీస్ ఈ వర్క్ కోసమే, దీనికోసమే అని బయటికి వెళ్తున్నారు, చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారు। మీరు శాలరీస్ అదే బాగా వేస్తే కదా మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేము చేసేది వర్క్. ఎట్లయితే వర్క్ ఏ పథకం వచ్చినా సండే అయినా ఏ ఎప్పుడైనా హాలిడే అయినా వెంటనే స్టార్ట్ చేయాలా, జీతం కూడా అట్లే ఇస్తే కదా సార్ మాకు చిన్న పిల్లలు 2 మంత్స్ అయిపోయింది సార్, 3rd మంత్ జరుగుతుంది। డిపెండ్స్ బయటికి పోయి కరోనా టైంలో వాళ్ళకి వర్క్ లేదు, మా మీద డిపెండ్ అయి ఉంటాయి। శాలరీసే పడకపోతే మేము ఎట్లా ఉండాలా, ఎట్లా ఫ్యామిలీని మేము ముందుకు రాలా? రూరల్లో అందరికీ ఫస్ట్కి సెకండ్కే పడుతున్నాయి అంటున్నారు, మాకే పడడం లేదు అర్బన్ వాళ్ళకి। ఈనాటి వార్తల సమాప్తం, నమస్కారం।